ఏంటి పిల్లలు, దసరా సెలవులు వచ్చేసాయని చెప్పి ఒక్కొక్కరి మొహాల్లో వెలుగు వచ్చేసింది. ఆహా, ఇంటికి వెళ్ళాక దసరా సెలవులకి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఒక్కొక్కరు? రే షించాన్, ముందుగా నువ్వు చెప్పరా ఏం చేద్దాం అనుకుంటున్నావు? సార్, ఫస్ట్ 2 రోజులు అయితే నేను హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తాను సార్. కంప్లీట్ చేసిన తర్వాత దుర్గాదేవిని పెడతారు చూసావా, ఆ ప్లేస్ లో అయితే నేను ఫుల్ గా ఆడుకుంటాను సార్ ఫ్రెండ్స్ తో. ఆహా, ఫస్ట్ 2 రోజుల్లోనే కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నావా? కానీ 2 రోజుల్లో కంప్లీట్ చేస్తే వేస్ట్ రా. మీకు హోంవర్క్ ఇచ్చేది దేనికి తెలుసా? డైలీ చేస్తూ ఉంటే మీరైతే బాగా చదువుతారని చెప్పేసి మీకైతే డైలీ చేయమని చెప్తున్నాను. ఒక రోజులో కంప్లీట్ చేస్తే వేస్ట్ కదరా, అందుకని చెప్పేసి మీరైతే డైలీ చేయాలి. సరేనా? సరే గాని రే డోరేమా, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు ఇంటికి వెళ్ళాక? అది మీరు ఇప్పుడు చెప్పారు కదా సార్, డైలీ చేస్తాను సార్ వర్క్ అయితే. డైలీ చేసుకుని మా మోటు మామయ్య దగ్గరికి అయితే వెళ్తా, మోటు మామయ్య దగ్గర అయితే ఉంటా సార్. సార్ సార్, నేను కూడా మన డోరేమాన్ అనియే సింజన్ అనియే చెప్పారు కదా సార్, నేను కూడా సేమ్ అలాగే చేస్తాను సార్. ఖచ్చితంగా నేనైతే హోంవర్క్ ఫాస్ట్ గా చేసుకుని ఆడుకుంటా సార్. నైస్ నాన్న, నైస్, అలానే ఉండాలి. సరే గాని నేనైతే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మీరైతే ఇంటికి వెళ్తారు, ఎలానో ఇంటికి వెళ్ళేటప్పుడు మీకైతే ఒక మంచి హోంవర్క్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఆ హోంవర్క్ ఏంటో తెలుసా? ఒక డ్రాయింగ్ హోంవర్క్ అనుకోండి, డ్రాయింగ్ కాంపిటీషన్ లెక్క అనుకోండి. ప్రతి ఒక్కరికి, ఈ రూమ్ లో ఎవరెవరు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఒక 3 గ్రూపులా చేయాలి. హోంవర్క్ వచ్చేసరికి దుర్గామాత బొమ్మ ఉంటుంది చూసారా, దుర్గామాత బొమ్మ వచ్చేసరికి ఎలా ఉన్నది అలా వేశారనుకోండి, వాళ్ళకైతే నేనైతే పాయింట్స్ ఇస్తాను ఈ దసరా సెలవులకి. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్స్ వస్తాయి చూసారా, అందులో మార్క్స్ అయితే కలుపుతాను. ఇప్పుడైతే మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే ఈ బొమ్మ వేసి నాకు వాట్సాప్ లో పెట్టాలి, ఎవరు బాగా వేస్తారని చెప్పేసి నేనైతే చూసి అప్పుడైతే మీకు ఖచ్చితంగా బహుమతి ఇస్తాను, అలానే మార్క్స్ కూడా వేస్తాను. ఇందులో వచ్చేసరికి 3 టీమ్గా విడిపోవాలి. 3 విడిపోయిన తర్వాత అప్పుడైతే స్టార్ట్ చేయాలి. సరేనా? ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వాట్సాప్ లో ఫోటో అయితే పెట్టాలి. పెట్టకపోయినట్లయితే వాళ్ళకైతే మార్కులు ఉండవు. ట్రై చేసినా కూడా నేనైతే మార్కులు వేస్తాను, కానీ పెట్టకపోతే అసలేయండి. సరేనా? అది కాకుండా దుర్గామాత బొమ్మ కాబట్టి మీరైతే కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేయండి. సరేనా? సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంటే చాలా మంచి పని అప్పచెప్పారు సార్. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం బొమ్మలు వేయడం. అదే కాకుండా దుర్గామాత బొమ్మ అంటే చింపి పడేస్తాను సార్. నా గురించి మీకు తెలియదు పూర్తిగా, మీరైతే చూస్తారు కదా. కావాలంటే మా ఫ్రెండ్స్ని కూడా అడగండి, వాళ్ళైతే చెప్తారు చాలా అంటే చాలా బాగా వేస్తాను. ఓకే ఓకే, మరి ఇంకా ఇక్కడ లేట్ చేయడం ఎందుకు, ఫాస్ట్ గా వెళ్ళండి మరి. వావ్, సూపర్ సూపర్. రే డోరేమాన్ పించాన్, చూసారు కదా మనకైతే డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టారా, మీరు ఎలానో వేయలేరు కదా. నా డ్రాయింగ్ అయితే చూస్తారు కదా, ఈరోజు మామూలుగా ఉండదు. అదే కాకుండా దుర్గామాత బొమ్మ కాబట్టి మామూలుగా ఉండదు ఫ్రెండ్స్, మీరైతే చూసుకోవచ్చు. మన సార్ వచ్చేసరికి మాకైతే ఒక కాంపిటీషన్ లాంటిది అయితే పెట్టారు. హోంవర్క్సే కాకుండా ఈ హోంవర్క్ కూడా ఇచ్చారు. నాకైతే బొమ్మలు వేయడం చాలా అంటే చాలా ఇష్టం. మీరు కూడా చూసారు కదా, ఇంతకు ముందు కృష్ణుడు బొమ్మ వేసాం, అలానే చాలా అంటే చాలా బొమ్మలు అయితే వేసాం. ఈసారి అయితే మీరు చూస్తారు కదా ఫ్రెండ్స్, నిజంగా దుర్గామాత అంటే ఎలా ఉంటారో చెప్పండి. అలా అయితే ఖచ్చితంగా నేనైతే దింపుతాను, మీరైతే రెడీగా ఉండండి. మీరు కనుక స్కిప్ చేశారనుకోండి, నిజంగా నా డ్రాయింగ్ అయితే మిస్ అయిపోతారు. ఇప్పటికి వచ్చేటువంటి డ్రాయింగ్ మీరైతే చూసుండ్రు. ఇంతకు ముందు నేను ఎప్పుడో ఒకసారి వేశాను, అందుకని చెప్పేసి మిమ్మల్ని అయితే చూడమంటున్నాను. ఒకసారి చూడండి నా డ్రాయింగ్, ఒకవేళ నచ్చింది అనుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీరైతే మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంత గట్టిగా చెప్తున్నాను దుర్గామాత బొమ్మ ఎలా ఉందో అలా నేనైతే దింపుతాను. అందుకని చెప్పేసి మిమ్మల్ని అయితే చూడమంటున్నాను, లేకపోతే ఇంత ఫోర్స్ చేసేవాడిని కాదు. చూడండి చూడండి, ఒకసారి మీరే చూడండి, లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి. అప్పుడైతే మీకైతే అర్థమవుతుంది ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. అవును ఫ్రెండ్స్, మన సింఛన్ గారు చెప్పింది నిజమే. మీరైతే అబద్ధమని అనుకోవచ్చు కానీ ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగా వేస్తాడు. మీరైతే రెడీగా ఉండండి చూడడానికి. ఒకవేళ మా మాటలు కనుక నమ్మలేకపోయినట్లయితే డైరెక్ట్ గా వేసినప్పుడే చూడండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మన సింఛన్ గడలకైతే దసరా హాలిడేస్ అయితే వచ్చేసాయి, అందుకని చెప్పి నేనైతే వాళ్ళని పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. వాళ్ళకైతే స్కూల్ విడిచిపెట్టేస్తారు కదా వేగంగా, అందుకని చెప్పేసి నేనైతే వెళ్తున్నాను. కానీ ఏ మాటగా మాట వాడికి సెలవులు రావడమేమో, కానీ వీళ్ళు 3 అల్లరి నేనైతే అస్సలు తట్టుకోలేను అబ్బా. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, వాళ్ళు తుంటరతనం ఏమైనా చేస్తారు వాళ్ళైతే. అందుకని చెప్పేసి నేను తట్టుకుంటాను, లేదో నాకు ఎలాగో అలవాటే లేండి, నేనైతే తట్టుకుంటాను. కానీ వాళ్ళు ఉండడమే నాకు కూడా కావాలి, ఎందుకంటే వాళ్ళు ఇంటి దగ్గర ఉంటూ ఉంటే ఆ చేసే అల్లరి అంతా నాకైతే చాలా బాగా నచ్చింది. పర్వాలేదు లేండి, వాళ్ళు ఉంటేనే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. సర్లేండి, ఇంకా లేట్ చేయకుండా మనమైతే వాళ్ళని పికప్ చేసుకుందాం.
ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మనమైతే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం, మీరైతే చూసుకోవచ్చు. ఓకే, మన సించాన్ గడలు ఆల్రెడీ బయటనైతే ఉన్నారు. రే సించాన్, పించాన్, డోరేమాన్, ఏంటి నాన్న ఫేసులు బాగా వెలిగిపోతున్నాయి, దసరా సెలవులని కదా? కాదంత బాబు, దసరా సెలవుల కన్నా మాకైతే సార్ ఒక మంచి హోంవర్క్ అయితే ఇచ్చారు, అందుకని చెప్పేసి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది తెలుసా. ఏంటి, హోంవర్క్ ఇస్తే నువ్వు హ్యాపీగా ఉన్నావా? రే ఇది కళా నిజమరా, నువ్వు నిజం చెప్పరా బాబు? హోంవర్క్ ఇస్తే నువ్వు హ్యాపీగా ఉండమేంట్రా? నాకు అర్థం కావట్లేదు. లేదంతకిడు బాబు, నిజంగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మాకైతే ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ లాంటిది అయితే పెట్టారు అంతకిడు బాబు. ఏ డ్రాయింగ్ కాంపిటీషన్ తెలుసా? దుర్గామాత బొమ్మ ఉంటుంది చూసావా, ఆ బొమ్మ వచ్చేసరికి మాకైతే వేసేసి వాట్సాప్ లో అయితే పెట్టమన్నారు అంతకిడు బాబు ఈరోజు. ఏంటి, దుర్గామాత బొమ్మ వేసి వాట్సాప్ లో పెట్టమన్నారా? అది కూడా నిన్ను? ఊరి నాయనో, అంటే ఛాన్స్ కొట్టేవన్నమాట. మామూలుడు కాదు కదరా నువ్వు, దుర్గామాత బొమ్మ ఎలా ఉండేది అలా వేసేస్తావు కదరా బాబు. అయితే నువ్వైతే గెలిచావు అన్నమాట ఈ కాంపిటీషన్ లో. ఇంకా గెలవలేదు అంతకడు బాబు, వెయ్యమన్నారు, వేసిన తర్వాత మమ్మల్ని వాట్సాప్ లో పెట్టమన్నారు అంతకడు బాబు, ఆ తర్వాత అయితే సార్ చూసి మార్క్స్ అయితే వేస్తా అన్నారు. రే సించాన్, ఒక్క మార్క్స్ ఏ కాదురా బాబు, బహుమతులు కూడా ఇస్తా అన్నారు కదరా. ఏంటి, బహుమతులు కూడా ఇస్తా అన్నారా? అయితే ఆ బహుమతులు నీవే రే సించాన్, ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు. ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను, వీడి డ్రాయింగ్ ఎలా ఉంటది తెలుసా? ఆ దుర్గామాత డ్రాయింగ్ మీరు గనక చూసారనుకోండి, తల్లి ఎదురుగా కనబడుతున్నట్లే ఉంటది. అలా అయితే వేస్తాడు, మామూలు వేయడు. చూడండి చూడండి, ఖచ్చితంగా చాలా అంటే చాలా వేస్తాడు, నేనైతే ప్రామిస్ చేస్తున్నాను. అది కాకుండా దుర్గామాత బొమ్మ కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా బాగా వేయాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మేమైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. అంతకడు బాబు, నేను ఒక విషయం మర్చిపోయాను, ఇప్పుడు మనం డ్రాయింగ్ వేయాలంటే మనకైతే పెన్సిల్ కావాలి కదా అంతకడు బాబు, అది కావాలంటే మనకైతే ఇక్కడ లేదు కాబట్టి అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. అరే ఆ మాట ముందు చెప్తే బాగుండేది కదరా సించాన్, ఇప్పుడు చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి మనకి టైం వేస్ట్ అవుద్దిరా బాబు. సరే సరే, మరేం చేస్తావు, నువ్వైతే ఇప్పుడు చెప్పావు కదా, ముందు చెప్పినా బాగుండేది. ఫ్రెండ్స్ వీడైతే ఎప్పుడు ఈ విధంగానే చేస్తాడు, ఇప్పుడే జస్ట్ మేమైతే అటు నుంచి వచ్చాము, మళ్ళీ ఇప్పుడు పెన్సిల్ కావాలి ఇది కావాలని అంటున్నాడు. వీడి స్కూల్కి వెళ్తున్నాడు, పెన్సిల్ అవన్నీ ఉంచుకోవాలని అయితే అస్సలు ఉండదు ఫ్రెండ్స్ వీడికైతే, ఆ మాట చెప్తే మళ్ళీ కోపడతాడు. అలానే వీడి దగ్గర అయితే పెన్సిల్ లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఎప్పుడు కొన్నా కూడా వీడైతే పారేస్తూ 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 ఉంటాడు, అందుకని చెప్పేసి వీడి దగ్గర అయితే ఒక పుల్ల కూడా ఉండదు. అబ్బా ఏంటంతగడు బాబు, నువ్వు మరి నువ్వు నేను ప్రతిరోజు పారేస్తున్నట్టే మాట్లాడతావు, ఏదో ఒక 5-6 సార్లు పారేసాను అంతే. రే ఏం మాట్లాడుతున్నావురా, 6 పెన్సిల్ అంటే తక్కువ అనుకుంటున్నావారా? 6 సంవత్సరాలు తీసుకోవచ్చురా, 6 సంవత్సరాలు ఏదో తక్కువలో మాట్లాడుతున్నావు ఏంట్రా బాబు. సరే సరే, ఇంక లేడ్చకుండా మనమైతే షాప్ దగ్గరికి వెళ్దాం, నీతో మాట్లాడుతూ ఉంటే నా మతిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మనమైతే షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ షాప్లో అయితే చాలా అంటే చాలా బాగుంటాయి క్వాలిటీ వచ్చేసరికి, అందుకే నేనైతే ఎప్పుడు ఎక్కడైతే తీసుకుంటాను, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి తీసుకుందాం, కావాలంటే A4 షీట్లు కూడా తీసుకుందాం అన్న. ఒక పెన్సిల్ అయితే ఇవ్వన్నా అర్జెంటుగా, నేనైతే ఒక మంచి బొమ్మ ఇవ్వాలి, మంచిగా రావాలంటే ఒక మంచి పెన్సిల్ ఇవ్వాలన్నా నువ్వు. సరే తమ్ముడు, నేను ఇప్పుడు ఒక మంచి పెన్సిల్ ఇస్తాను, ఆ పెన్సిల్ కనుక నువ్వు వాడేవనుకో ఇంక ఎలా వస్తుందో తెలుసా, ఏ బొమ్మ అయినా పర్ఫెక్ట్గా రావాల్సిందే. సరేనా? ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి నేనైతే పెన్సిల్ తీసుకున్నాను. అలానే A4 షీట్ అయితే తీసుకోలేదులేండి, ఎందుకంటే మనకు కావాల్సిన A4 షీట్ అయితే అక్కడే ఉందిలేండి, అందుకని చెప్పేసి మనకైతే అసలు అవసరం లేదు. ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఇంటికి వెళ్ళిపోయి మన సించాన్ గడి డ్రాయింగ్ అయితే చూద్దాం. మామూలుగా వేయడు వీడైతే, మనం చూద్దాం ఒకసారి ఎలా వేస్తాడు ఏంటని చెప్పేసి. రే సించాన్, ఆల్ ది బెస్ట్ రా, నువ్వైతే చాలా అంటే చాలా బాగా వేయాలి. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ అంతగిడు బాబు, విష్ చేసినందుకు. ఫ్రెండ్స్ మీరు కూడా చూస్తున్నారు కదా, మీరు కూడా విష్ చేశారు అనుకోండి, నాకైతే చాలా అంటే చాలా మంచి బూస్ట్ లెక్క వస్తుంది, అప్పుడైతే నేను ఇంకా 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 మంచిగా బొమ్మ అయితే వేయగలను. కానీ మీరైతే చూడండి ఫ్రెండ్స్, నేనైతే అస్సలు అబద్ధం చెప్పట్లేదు, బొమ్మ కనుక మీరు చూసారనుకోండి నిజంగానే నచ్చింది, అందుకని చెప్పేసి నేనైతే ఇంత చెప్తున్నాను. సరేనా? ఇంకా లేట్ చేయకుండా ఇంటికైతే వెళ్ళేసి ఇంకా బొమ్మ వేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మనమైతే డ్రాయింగ్ వేయాల్సిన సమయం వచ్చేసింది. మనమంటే మనం కాదులేండి, మన సించాన్ గాడైతే. రే సించాన్, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేయు, బొమ్మ అయితే ఎలా రావాలో తెలుసా? ఒక రేంజ్ లో రావాలి, అర్థమైందా? ఓకే మ్యాన్, డోంట్ వారీ, నేను చూసుకుంటా కదా. అంతగడ బాబు, నేను చెప్తున్నాను కదా, బొమ్మ గనక సరిగ్గా రాకపోయింది అనుకో అప్పుడు నన్ను అడుగు. ఫ్రెండ్స్ మీరైతే రెడీగా ఉన్నారు కదా చూడడానికి, మీరైతే ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని రెడీగా ఉండండి, ఎందుకంటే నాకైతే లైక్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి నాకైతే మంచి
బూస్ట్ లేకుంటుంది, ఇంకా లేచకుండా మనమైతే స్టార్ట్ చేద్దాం. ఓకే మొత్తానికి నేనైతే స్టార్ట్ చేసేసాను, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. ముందుగా నేనైతే ఫేస్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను, ఫేస్ తర్వాత మొత్తం బాడీ అయితే వేసుకోవచ్చు. కానీ నేనైతే కళ్ళు అవి స్టార్టింగ్ గా వేయను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి మొత్తం తెలిసిన తర్వాత అప్పుడు కళ్ళు అయితే వేసుకోవచ్చు. అంతా మనకి పర్ఫెక్ట్ గా వచ్చింది అనుకోండి అప్పుడు కళ్ళు అయితే నిదానంగా వేసుకోవచ్చు. కానీ కళ్ళుకైతే చాలా టైం పడుతుంది, పర్వాలేదండి ఎంత టైం పట్టినా కూడా మన దుర్గామాత బొమ్మ కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తానికి మనమైతే ఒక సైడ్ మనకి దేవికి కావాల్సిన ఏమంటారు ఇవి బుట్టలు ఉంటాయి కదా సైడ్ బుట్టలు, ఆ బుట్టలు కూడా పెడుతున్నాను. కమ్మలు అంటారు కదా ఆ కమ్మలు అయితే పెడుతున్నాను. ఓకే మొత్తానికి నేను ఆ పైన కూడా పెట్టేశాను, అలానే కిరీటం కూడా వెయ్యాలి ఫ్రెండ్స్. కిరీటం మొత్తం మీరైతే చూస్తారు కదా లాస్ట్ అవుట్పుట్ కనుక చూసారనుకోండి మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. స్టార్టింగ్ లోనే మీకైతే అర్థమైపోతుంది దుర్గామాత ఫేస్ వచ్చేసరికి ఇంకా లాస్ట్ లో ఎలా ఉంటుందో చెప్పండి. కలర్స్ అన్ని వేసేసరికి ఇంకొక రేంజ్ లో ఉంటుంది. ఓకే మొత్తానికి నేనైతే ఇంకా ఇవి కూడా వేసేస్తున్నాను, ఈ సైడ్ వేసేసిన తర్వాత కిరీటం అయితే స్టార్ట్ చేస్తాను. అందుకే బాబు చూస్తున్నావా ఎలా ఉందో. కానీ రే సింజాన్ కానీ చాలా అంటే చాలా వేస్తున్నావు రా, కిరీటం ఎలా ఉందో అలానే దింపుతున్నావు కదరా బాబు. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు వీడైతే పర్ఫెక్ట్ గా వేస్తున్నాడు కిరీటం వచ్చేసరికి, చాలా అంటే చాలా బాగుంది కదా వీ డ్రాయింగ్ వచ్చేసరికి. అరే ఏమైందిరా మధ్యలో ఆపేశావు? అది అంతకుడు బాబు ఈ పెన్ను పనిచేయట్లేదు అంతకుడు బాబు, ఇంక అయిపోయినట్లుంది, ఇంకో పెన్ ఉంటే ఇవ్వ అంతకుడు బాబు. ఏంటి ఇంక అయిపోయిందా? రే అలా ఎలా అయిపోయిందిరా నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే ఇప్పుడే స్టార్ట్ చేసాం, ఇంత ఫాస్ట్ గా ఎలా అయిపోయిందో నాకైతే అర్థం కావట్లేదు. సరే సరే ఇంకేం చేస్తాం, లేట్ చేయకుండా ఫాస్ట్ గా వెళ్ళి మిగిలిన పెన్లు కూడా తీసుకొద్దాం, ఎందుకంటే మధ్యలో అయిపోయింది కదా డ్రాయింగ్ వచ్చేసరికి, అందుకని చెప్పేసి మనమైతే ఫాస్ట్ గా వెళ్దాం. అది కాకుండా దుర్గామాత డ్రాయింగ్ కదా, మళ్ళీ ఫాస్ట్ గా వెళ్ళేసి మనమైతే స్టార్ట్ చేయాలి, మళ్ళీ మధ్యలో ఆపు కూడదు, అందుకని చెప్పేసి నేనైతే ఇంత స్పీడ్ గా వెళ్తున్నాను. కానీ ఈసారి అయితే మనం ఒక 5-6 పెన్లు అయితే తీసుకురావాలి, ఎందుకంటే మనకైతే చాలా అంటే చాలా కష్టం అయిపోతుంది ఒక పెన్ అయితే. ఒక పెన్ ఇంత ఫాస్ట్ గా అయిపోవడానికి గల కారణం నాకేంటో అర్థం కావట్లేదు, కానీ 5-6 అయినా సరిపోవేమో నాకు తెలిసినంత వరకు. ఒక 10 తెచ్చుకొని ఉంచుకుంటే మంచిది అనిపిస్తుంది నాకు తెలిసి. ఓకే ఇంకా లేట్ చేయకుండా మనమైతే అక్కడికి వెళ్ళి ఫాస్ట్ గా తీసుకొని ఇంకా లేట్ చేయకుండా ఇంటికైతే వచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి నేనైతే తీసేసుకున్నాను, ఇంకా లేచకుండా ఇంటికైతే వెళ్దాం. కాకపోతే ఇక్కడికి అక్కడికి తిరిగేసరికి గంట టైం అయితే పడుతుంది. అబ్బా వాడు ఎప్పుడు దుర్గాదేవి బొమ్మ వేస్తాడు ఏంటని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత టైం పడితే అంత చీకట్లో ఎలా వేస్తాడు చెప్పండి. అందుకని చెప్పేసి మనమైతే లేచకుండా ఫాస్ట్గా వెళ్దాం. రే సించాన్ అదిగో నేనైతే ఒక 10 పెన్ల వరకు తీసుకొచ్చాను, ఇప్పుడైతే నీకైతే అయ్యే ఛాన్స్ కూడా లేదు సరేనా, ఇంకా లేట్ చేయకుండా నువ్వైతే స్టార్ట్ చేయి, కాకపోతే ఇంకేం మర్చిపోలేదు కదా నువ్వు. లేదంతగడు బాబు ఇంకేం మర్చిపోలేదు, ఒకవేళ కావాలనుకున్నట్లయితే నీకు చెప్తానులే. ఏంటి చెప్తావా మళ్ళీ? రే నీకు దండం పెడతాను రా బాబు, గంట పడుతుంది రా అక్కడికి వెళ్ళేసి వచ్చేసరికి, నీకు దండం పెడతాను ఇంకేం చెప్పకరా బాబు. ఊరికే అన్నా అంతగడు బాబు, సరే సరే ఇంకా లేట్ చేయకుండా నేనైతే స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్ మీరైతే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఎందుకంటే మనమైతే ఒక పైన కిరీటం అలానే ఫేస్ కట్ మొత్తం వేసేసాం, ఇంకా లేట్ చేయకుండా మిగతాది కూడా స్టార్ట్ చేద్దాం. కాకపోతే మీరైతే ఎగ్జైటింగ్ గా రెడీగా ఉన్నారు కదా, ఇదిగోండి ఇంకా లేట్ చేయకుండా మనమైతే స్టార్ట్ చేసేద్దాం. పైన అయితే డిజైన్ వేసేద్దాం, ముందుగా డిజైన్ వేసాం అనుకోండి ఆ తర్వాత బాడీ వరకు అయితే రావచ్చు. ముందుగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం డిజైనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను, డిజైన్ వేసాం అనుకోండి మన కిరీటానికి ఒక లుక్ అయితే వచ్చేసింది, అందుకని చెప్పేసి నేనైతే వేస్తున్నాను. ఇదిగోండి మొత్తానికి మనకైతే రావాల్సిన లుక్ అయితే వచ్చేసింది, అలానే ఇంకొంచెం ఇక్కడైతే ఉంది ఇక్కడ కూడా మనం పర్ఫెక్ట్ గా వేసేసాం అనుకోండి, అప్పుడైతే మనకి కావాల్సిన లుక్ కూడా వచ్చేస్తుంది. రే సింజాన్ సూపర్ గా వేస్తావురా, చాలా అంటే చాలా ఐడియా ఉందిరా బాబు, నీకు డిజైన్ కూడా పర్ఫెక్ట్ గా వేస్తున్నారా బాబు నువ్వు. ఇదేం చూసావురా డోరేమాన్, పూర్తిగా చూడు, పూర్తి అయిన తర్వాత చూస్తావు కదా ఒక రేంజ్ లో ఉంటుంది. ఫ్రెండ్స్ మొత్తానికి మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే ఒక కిరీటం వరకు వేసేసాం, ఇంకా కళ్ళు అయితే అప్పుడే వేయను ఎందుకంటే కళ్ళు లాస్ట్ లో వేసుకుంటే బాగుంటుంది. మనం స్టార్టింగ్ లో వేసేసాం అనుకోండి గాబర గాబరికి ఎలా పడితే అలా వేయకూడదు, అందుకని చెప్పేసి మనమైతే లాస్ట్ లో వేసుకుందాం. ముందుగా కిరీటం అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవాలి, తర్వాత మనం కలర్స్ వేస్తే ఉంటుంది ఒక రేంజ్ లో ఉంటుంది. ఓకే మొత్తానికి మనమైతే పైన అంతా కంప్లీట్ చేసేసుకున్నామని నేనైతే అనుకుంటున్నాను, ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఆ పైన కిరీటం కూడా వేసేద్దాం. కిరీటం అంటే ఇంకేం లేదు, ఇదైతే కిరీటమేలండి. ఆ బ్యాక్ సైడ్ అయితే మనమైతే సూర్యదేవుణ్ణి వేసాం అనుకోండి, అప్పుడైతే సెట్ అయితే అయిపోతుంది, దుర్గామాతకి అయితే ఒక మంచి కళ అయితే వచ్చేస్తుంది. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తానికి మనమైతే 2 అయితే వేసాం, ఇంకా 3 వేసాం అనుకోండి పర్ఫెక్ట్ లుక్ అయితే వచ్చేసింది. దాని తర్వాత మనమైతే సూర్యుడు ఉంటారు కదా ఆ విధంగా మనమైతే డ్రాయింగ్
డ్రాయింగ్ అయితే వేద్దాం. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, మనమైతే ఇక్కడ కొంచెం పర్ఫెక్ట్గా అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు నీట్గా వేసుకోవచ్చు. కొంచెం కొంచెం మనకైతే డ్రాయింగ్ అటు ఇటు కలుస్తుంది కదా, అందుకని చెప్పేసి మనమైతే కొంచెం చూసుకొని జాగ్రత్తగా నీట్గా వేయాలి. మనకైతే ఏ ప్రాబ్లం రాకూడదు, ఎందుకంటే దేవుడిది కాబట్టి, అందుకే మనమైతే నీట్గా వేయాలి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తానికి మనమైతే సూర్యకిరణాలు వేయడం స్టార్ట్ చేస్తాం. అలానే మీరు ఇక్కడ మధ్యలో చూసుకున్నట్లయితే లైన్స్లో వస్తున్నాయి కదా, వాటిని అయితే అరేస్ట్ చేయాలి, లేకపోతే అంత నీట్గా ఉండదు. అందుకని చెప్పేసి ముందుగా మొత్తం మనం నీట్గా వేసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత ఎలా వేసుకున్నా బాగుంటుంది. కానీ మనమైతే ఎలా వేసుకున్నామంటే ఎలా పడితే అలా వేయకూడదు, ఎందుకంటే దుర్గామాత బొమ్మ కదా. మీరు కూడా ఒకవేళ వేసినప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేయండి. దేవుడు బొమ్మ ఎప్పుడు మనమైతే ఎలా పడితే అలా వేయకూడదు, అర్థమవుతుందా? చాలా బాగా చెప్పారు సింఛాన్ ఫ్రెండ్స్. మీరైతే చూస్తున్నారు కదా, మన సింఛాన్ గారు చెప్పిన విధంగానే మీరైతే ఎలా పడితే అలా వేయకూడదు, కొంచెం నీట్గా వేయాలి, ఎందుకంటే దుర్గామాత బొమ్మ కదా, అందుకే ఎలా పడితే అలా వేయకూడదు. ఓకే, మొత్తానికి వీడైతే జుట్టు అయితే వేస్తున్నాడు అనుకుంటా. రే సింఛాన్, ఇది జుట్టేనా? అవునంతగడ బాబు, నేను వేస్తుంది జుట్టే. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే సగం వరకు వేశాను. మనం ముందుగా బాడీ వేసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత మనమైతే జుట్టు ఎలా కావాలంటే అలా అయితే వేసుకోవచ్చు. ఓకే, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, ముందుగా మనమైతే దండ అయితే వేసుకుందాం. దండ వేసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి నీట్గా వేసుకోవాలి, ఎందుకంటే ఎలా పడితే అలా వేయకూడదు కదా, అందుకని చెప్పేసి మనమైతే కొంచెం నీట్గా వేసుకుందాం. ఇక్కడైతే చూసుకోవచ్చు, నేనైతే దండ అయితే వేస్తున్నాను. మనం వేసేది ఏదైనా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, ఎందుకంటే దుర్గామాత విషయంలో మనమైతే ఎలా పడితే అలా వేయకూడదు కదా, అందుకని చెప్పేసి నీట్గా వేస్తున్నాను. ఓకే, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ హారాలు అయితే వేస్తున్నాను. దుర్గామాతకి కళనిచ్చేదంతా హారాలే కదా, అన్నీ మనకి దుర్గామాత అంటేనే ఒక కళ, ఇంకా ఏమున్నా లేకపోయినా పర్వాలేదు. కాకపోతే మన దుర్గామాత ఎలా ఉన్నది అలానే వేస్తాను ఖచ్చితంగా. నేనైతే మీకైతే మాట ఇస్తున్నాను కదా, మీరు లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా నేను ఖచ్చితంగా నీట్గా వేయకపోతే అప్పుడు నన్ను అడగండి, సరేనా? అవును ఫ్రెండ్స్, మన సింఛాన్ గారు చెప్పింది అయితే అసలు అబద్ధం కాదు, ఎందుకంటే మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా వాడు ఎంత పర్ఫెక్ట్గా వేస్తున్నాడు, ప్రతిదీ నీట్గా వేస్తున్నాడు. మీరైతే ఇప్పుడే చూసి ఏంటబ్బా ఇలా వేస్తున్నాడు అని చెప్పేసి మీరైతే అనుకోకండి, లాస్ట్ రిజల్ట్ వస్తుంది చూసారా, అప్పుడైతే చూడండి. లాస్ట్ వరకు మీరు వెయిట్ చేసి చూడండి, ఖచ్చితంగా నేనైతే చెప్తున్నాను కదా ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా వస్తుంది. కాకపోతే ఇదిగోండి, ఇక్కడైతే చెరుపుతున్నాడు. ఒక దగ్గర పర్ఫెక్ట్గా రాకపోయింది అనుకోండి, అక్కడైతే చెరిపేసి ఇంకా నీట్గా వేస్తున్నాడు, ఎందుకంటే దుర్గామాత బొమ్మ అంటే ఆషామాషి కాదు కదా, అందుకని చెప్పేసి వాడైతే నీట్గా వేస్తున్నాడు. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు, చెయ్యి అయితే వేస్తున్నాడు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఎలా ఉన్నది అలా అయితే దింపుతున్నాడు అబ్బా, సూపర్ రచించాను, హ్యాట్స్ ఆఫ్. చూసుకోవచ్చు మొత్తానికి వీడైతే కంప్లీట్ చేసేసాడు అనుకుంటా. ఓకే, మొత్తానికి వీడైతే చెయ్యి కూడా వేసేసాడు ఫ్రెండ్స్. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, సూపర్ రచించాను, చాలా అంటే చాలా నీట్గా వేసా. ఓకే ఫ్రెండ్స్, వీడైతే ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే జుట్టు వేసాడు అనుకుంటా, ఒకవైపు జుట్టు ఒకవైపు అయితే చెయ్యి అనుకుంటా. చూద్దాం చూద్దాం, మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే మనమైతే చూద్దాం. ఓకే, మొత్తానికి ఇక్కడ శారీ షేప్ కూడా వచ్చేసింది. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏమన్నా కనబడుతుందా తల్లి వచ్చేసరికి? ఇంకా పూర్తి అయితే ఎలా కనబడుతుంది ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. రే సింఛాన్, నువ్వు ఫాస్ట్గా వేస్తే నేనైతే ఎగ్జైటింగ్గా ఉన్నాను రా చూడడానికి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒక నెక్లెస్ కూడా వేశాడు, ఫ్లవర్ నెక్లెస్ అనుకుంటా. ఏమన్నా వేస్తున్నాడు అబ్బా, సూపర్ రా, తోపు రా సింఛాన్, నువ్వు చాలా అంటే చాలా నీట్గా వేస్తున్నావు, నీకు ఒక మంచి లైఫ్ ఉందిరా డ్రాయింగ్లో. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వీడైతే ఒక చెయ్యి కూడా వేస్తున్నాడు. అలానే మీరు సింఛాన్, నిన్ను ఆపేదే వాడరా, చాలా అంటే చాలా నీట్గా వేస్తున్నావు. నువ్వు ఊరుకో అంతగడ బాబు, ఇందాక నుంచి పొగుడుతూనే ఉన్నా. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తానికి మనం రెండో చెయ్యి కూడా వేసేసాం, లాస్ట్కి అయితే వచ్చేసింది. ఓకే, మొత్తానికి మనమైతే కంప్లీట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనమైతే త్రిశూలం అయితే వేయడం స్టార్ట్ చేసేసాం. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, కొన్ని కొన్ని మిస్ అవ్వచ్చు, ఎందుకంటే మనకైతే కొంచెం రికార్డింగ్ ప్రాబ్లం అయితే ఉంది కదా, అందుకని చెప్పేసి కొన్ని అయితే మిస్ అవ్వచ్చు. మిస్ అవ్వడం అంటే ఏమీ లేదు, ఒక్కొక్కసారి కిందన డ్రాయింగ్ వేసేసి పైన అయితే రికార్డ్ చేస్తూ ఉంటాను, అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా చెప్తున్నాను. ఖచ్చితంగా మీకైతే మొత్తం రికార్డ్ అయితే వస్తుంది రండి, మీరైతే ఏం బాధపడకండి, సరేనా? ఓకే, మొత్తానికి మనమైతే త్రిశూలం కూడా కంప్లీట్ అయితే చేసేసాం. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, ఏమన్నా లుక్ వచ్చిందా దుర్గమ్మ తల్లిది అయితే, చాలా అంటే చాలా బాగుంది కదా. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ లుక్ కూడా వేసేద్దాం. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, జుట్టు కూడా నేనైతే వేస్తాను పూర్తిగా. తల్లి అంటేనే ఎంత పెద్ద జుట్టు ఉంటుందో చెప్పండి దుర్గామాతకి అయితే. దుర్గామాత అంటేనే కలకద్ర సింఛాన్, ఎలా ఉన్న తల్లి అయితే బాగుంటుంది. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తానికి వీడైతే కాళ్ళు కూడా వేయడం స్టార్ట్ చేసేసాడు. కానీ ఎక్కడ నేర్చుకున్నాడో నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్, ఎలా ఉన్న తల్లిని అలా దించేస్తున్నాడు వీడైతే. కానీ వీడైతే చూడకుండా వేస్తున్నాడు అబ్బా, ఎలా గుర్తుంచుకున్నాడు అబ్బా? అది కాకుండా దుర్గామాత బొమ్మ అంటే నార్మల్ విషయం కాదు కదా. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తానికి జుట్టు కూడా పర్ఫెక్ట్ గా వేసేస్తున్నాడు వీడైతే. ఓకే, మొత్తానికి జుట్టు అయితే కంప్లీట్ చేసేసాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రైట్ సైడ్ అయితే ఇంకొక కాల్ అయితే వేస్తున్నాడు. ఓ అబ్బాబ్బాబ్బా, ఏమన్నా దింపుతున్నావరా రే, నీకు హ్యాట్స్ ఆఫ్ రా సింఛాన్, సూపర్ గా వేస్తున్నావు.
ఓకే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది అనుకుంటా. ఇంక ఏం వేస్తాడో నాకైతే అర్థం కావట్లేదు. రే షింజాన్ ఇంకేం వేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు? ఓకే దండ అయితే వేస్తున్నాడు అనుకుంటా ఫ్రెండ్స్. దండ మీద అయితే ఫ్లవర్ లా వేస్తున్నాడు. సూపర్ రా షింజాన్, చాలా అంటే చాలా నీట్ గా వేస్తున్నావు. హ్యాట్స్ ఆఫ్ టు యూ రా, చాలా అంటే చాలా బాగా వేస్తున్నావు ఫ్రెండ్స్. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తానికి దుర్గామాత ఎలా అంటే అలా దింపేశాడు. అబ్బాబ్బాబ్బాబ్బా సూపర్ రా షింజాన్ నువ్వు. ఓకే ఇప్పుడైతే కళ్ళు అయితే వేస్తున్నట్లున్నాడు. అలానే కానీ రా షింజాన్ కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేయు, ఏ గాబరా లేదు. నువ్వైతే పర్ఫెక్ట్ గా వేయాలి కళ్ళు వచ్చేసరికి, ఎందుకంటే దుర్గామాత బొమ్మ కదా. ఓకే ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు ఏమన్నా దింపడా కళ్ళు వచ్చేసి. అబ్బాబ్బాబ్బా హ్యాట్స్ ఆఫ్ టు యూ రా షింజాన్, సూపర్ ఫ్రెండ్స్. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్ గా వేస్తున్నాడు. కానీ చాలా కష్టపడుతున్నాడు అబ్బా. కష్టపడుతున్నాడని ఎందుకు అంటున్నానంటే ఇంత పెద్ద బొమ్మ వేయడం నార్మల్ విషయం కాదు కదా. అది కాకుండా దీనికి 4 గంటలు అయితే పట్టింది. మీకైతే స్పీడ్ మోషన్లో పెట్టి చూపిస్తున్నాం కానీ ఈ బొమ్మ వేయడానికి చాలా అంటే చాలా టైం అయితే పట్టింది ఫ్రెండ్స్, నిజంగా నిజం చెప్తున్నాము. ఓకే మొత్తానికి వీడైతే ముక్కు కూడా వేసేసాడు. అబ్బాబ్బా ఏమన్నా వేస్తున్నావు రా షింజాన్, నువ్వు సూపర్ రాసులు. దేవుడు బొమ్మలు ఇంత పర్ఫెక్ట్గా వేయడం అంటే నార్మల్ విషయం కాదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఏమన్నా కళ వచ్చిందా తల్లి ఫేస్లో. సూపర్ రా షింజాన్ ఏమన్నా వేసాడు చూసారా ఫ్రెండ్స్, సూపర్ కదా. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మరేమనుకుంటున్నావు అందుకడు బాబు, నేను వేసానంటే ఎలా ఉంటుంది చెప్పు. ఆల్రెడీ మీరు చూసారు కదా. సరే కానీ ఇప్పుడైతే కలర్స్ వేయాలి. అరే కలర్స్ మర్చిపోయినబ్బా అంతగడు బాబు. ఇప్పుడు కలర్స్ మర్చిపోయి ఎలా అంతగడు బాబు? ఏంటి కలర్స్ మర్చిపోయావా? రే షింజాన్ నీకు మరీ మరీ చెప్పాను కదరా, గుర్తు చెయ్యి గుర్తు చెయ్యి గుర్తు చెయ్యి అని చెప్పేసి. ఇప్పుడు కలర్స్ లేకపోతే బొమ్మ అయితే కంప్లీట్ అవ్వదురా. మళ్ళీ నేనైతే వెళ్ళాలి అక్కడికి. మరేం చేస్తాంలే అంతగడు బాబు, నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్ళాలి కదా. సరే అంతగడు బాబు నేను వెళ్ళొస్తాలే. ఏంటి నువ్వు వెళ్తావా? అదేమక్కర్లేదు కానీ నేనే వెళ్తాను. కాకపోతే ఇంకేమైనా ఉంటే చెప్పరా బాబు. మళ్ళీ వెళ్ళొచ్చాక నీకు కావాల్సింది ఏదని అడిగితే నేను మళ్ళీ వెళ్ళలేను. ఇంకా కావాల్సినవంటే ఇంకేమున్నాయి అంతగడు బాబు? మరేం లేవు, నువ్వు లేట్ చేయకుండా ఫాస్ట్ గా వెళ్ళొచ్చే అంతగడు బాబు. నాకు ఇంకేం అవసరం లేదు. ఖచ్చితంగా ఏం అవసరం లేదు కదా? ఖచ్చితంగా అంతగడు బాబు, నాకైతే అవసరం లేదు. నువ్వు ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ గా వెళ్ళొచ్చే, మనకైతే చాలా అంటే చాలా టైం పడుతుంది కలర్స్ వేసేసరికి. ఓకే ఓకే వెళ్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు వాడికైతే మరీ మరీ చెప్పాను అబ్బాయి, ఏమైనా ఉంటే చెప్పరా చెప్పరా అని చెప్పేసి. వాడైతే చెప్పలేదు, మళ్ళీ ఇప్పుడైతే చెప్తున్నాడు. అందుకని చెప్పేసి నేనైతే వెళ్లాల్సి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు మనకి 1 గంట టైం అయితే వేస్ట్ అయినట్లే. అందుకని చెప్పేసి వాడికి ముందు చెప్పరా అని చెప్పేసి అంటున్నాను. కానీ వాడికైతే గుర్తుండట్లేదు. మరేం చేస్తాం, వెళ్ళక తప్పదు కదా. దుర్గామాత బొమ్మ వచ్చేసరికి మధ్యలోనే ఆగిపోయింది కాబట్టి మనం ఇంకా లేచకుండా కలర్స్ అయితే తీసుకొచ్చేద్దాం. కానీ కలర్స్ యాడ్ చేస్తే ఉంటుంది ఫ్రెండ్స్ ఒక రేంజ్లో ఉంటుంది. దుర్గామాత అయితే మీకు ఇక్కడ మాటలతో చెప్పడం కాదు, మీరైతే డైరెక్ట్గా చూస్తారు కదా, అప్పుడైతే మీరు నిజంగానే నమ్ముతారు సూపర్గా ఉంటుందని చెప్పేసి. అలానే ఆగండి ఆగండి, మీకైతే ఒక విషయం చెప్పాలి. మీరైతే వీడియో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన షింజాన్ గారు ఎంత కష్టపడుతున్నాడు దుర్గామాత బొమ్మ వేసేసరికి. నిజంగా చెప్తున్నాను, మన షింజాన్ గారు అది వేసేసరికి 4 గంటలు అయితే పట్టింది ఫ్రెండ్స్. మీకైతే స్పీడ్ మోషన్లో చూపిస్తున్నాం కానీ 4 గంటలు అయితే పట్టింది. 4 గంటలు అంటే నార్మల్ విషయం కాదు కదా. అలా కూర్చొని వేసేసరికి మన పని అయితే అయిపోతుంది. అందుకని చెప్పేసి మీరైతే ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అది ఒక్కటి చేసుకున్నారనుకోండి మన షింజాన్ గారికి అయితే ఒక బూస్ట్ లా ఉంటుంది. అందుకని చెప్పేసి నేనైతే చేసుకోమంటున్నాను, ఇంకే ఉద్దేశంతో అయితే కాదు. అందుకని చెప్పేసి మీరైతే ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేచకుండా మనమైతే షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మనం అనుకున్న షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. కానీ ఎక్కడుంది అబ్బా ఈ షాప్ వచ్చేసరికి? ఇదిగోండి ఇదిగోండి షాప్ అయితే ఇక్కడే ఉంది. ఇంకా లేట్ చేయకుండా మనకి కావాల్సిన స్కెచెస్ అవన్నీ తీసుకొని అయితే వెళ్ళిపోదాం, ఎందుకంటే ఆ కలర్సే మెయిన్ ఇంపార్టెంట్ కదా. అందుకని చెప్పేసి మనమైతే ఒక మంచి కలర్స్ అయితే తీసుకుందాం అన్న. ఒక మంచి కలర్ సెట్ ఇచ్చాయి అన్న, ఎందుకంటే దుర్గామాత బొమ్మకి పర్ఫెక్ట్ గా కావాల్సిన కలర్స్ అయితే ఇచ్చాయన్న. అరే అన్న దుర్గామాత బొమ్మ, దుర్గామాత బొమ్మ అంటే మామూలు విషయం కాదు కదా, ఎవరు వేస్తున్నారన్న బొమ్మని? అది మా అబ్బాయి వేస్తున్నాడన్న. సరే సరే కానీ లేచకుండా నాకు కలర్స్ ఇవ్వన్న, నాకు టైం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి మనమైతే కలర్స్ అయితే తీసేసుకున్నాం. ఇంకా లేట్ చేయకుండా మన షింజాన్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఇవైతే ఇద్దాం. మీరైతే రెడీగా ఉన్నారు కదా చూడడానికి, మామూలుగా ఉండదు కలర్స్ వేసిన తర్వాత అయితే. అరే రాంగ్ రూట్ వచ్చేసినట్టున్నాను అబ్బా, ఇప్పటికే టైం అవుతుందంటే నేనైతే రాంగ్ రూట్ అయితే వచ్చేసాను. సర్లేండి ఇవన్నీ కామన్ థింగ్స్, మనమైతే అసలు పట్టించుకోమలేండి. ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఇంటికి వెళ్ళిపోయి మన షింజాన్ గారికి అయితే కలర్స్ అయితే ఇచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి నేనైతే ఇంటి దగ్గరికి వచ్చేసాను. రే షింజాన్ నువ్వైతే ఏం మర్చిపోలేదు కదా? మర్చిపోలే, మర్చిపోయి ఉంటే నాకైతే చెప్పేవాడే కదా. ఇంకా లేట్ చేయకుండా నీ టర్న్ అయితే వచ్చేసింది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేయి, కలర్స్ మాత్రం అదుర్చి అయిపోవాలంటే ఒక రేంజ్ లో వేయాలి, అర్థమైందా? ఇప్పుడు చూస్తావు కదా అంతకడ బాబు ఎలా వేస్తాను ఏంటి అని చెప్పేసి. ఫ్రెండ్స్ మీరైతే రెడీగా ఉన్నారు కదా బొమ్మకి కలర్స్ వేయడం చూడడానికి? అయితే నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది కలర్స్ వేయడానికి అయితే. ఓరి నాయనో, కానీ చూడండి ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను కలర్
కలర్స్ వేసిన తర్వాత ఉంటుంది, దేవి అయితే ఒక రేంజ్ లో కనబడుతుంది తెల్ల వచ్చేసరికి. అందుకని చెప్పేసి మీరైతే రెడీగా ఉన్నారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? కానీ ఒక్క నిమిషం ఫ్రెండ్స్, నేను స్టార్ట్ చేసే ముందు మీకైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంత కష్టపడుతున్నాను కదా, మొత్తం బొమ్మ అయితే ఇంత కష్టపడి వేశాను, అలానే కలర్స్ కూడా వెయ్యాలంటే మీ సపోర్ట్ ఉండాలి కదా. అందుకని చెప్పేసి లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, మొత్తానికి మీకోసం అయితే స్టార్ట్ చేసేసాను. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, లెగ్స్ దగ్గర అయితే కలర్ అయితే వేసేసాను. ఇదిగోండి ఇక్కడే కూడా వేస్తున్నాను నేనైతే. మామూలుగా లేదు కదా కలర్స్ వచ్చేసరికి. పూర్తిగా కలర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరైతే చూడండి నిజంగానే ఆశ్చర్యపోతారు. ముందుగా మనమైతే కింద నుంచి పై వరకు అయితే వేసుకుంటూ వెళ్దాం, ఆ తర్వాత అయితే నీట్ గా కనబడుతుంది కదా. ఇదిగోండి కింద కూడా నేనైతే వేస్తున్నాను. చెప్పాను కదా మీకైతే ఒక్కొక్కసారి రికార్డింగ్ అయితే ప్రాబ్లం వస్తుందని చెప్పేసి, అది ఇదే. మీరైతే ఏమనుకోకండి, మొత్తం నేనైతే చూపిస్తానులేండి. మొత్తానికి మనమైతే కంప్లీట్ అయితే చేస్తాం కింద వచ్చేసరికి. ఇంకా పైన కూడా మనమైతే కొంచెం చూసుకుని నీట్గా అయితే వేయాలి, ఎలా పడితే అలా వేయకూడదు. మధ్య మధ్యలో కొన్ని కొన్ని అయితే నేనైతే మిస్ చేస్తూ ఉంటాను, అవైతే మిస్ చేసిన మళ్ళీ క్లియర్ చేసేస్తానులేండి. మనకైతే ఆ ప్రాబ్లం అయితే లేదు. ఇదిగోండి మనమైతే పూలదండకు కూడా ఒక కలర్ అయితే వేస్తాంలేండి. ఇంకా లేట్ చేయకుండా మిగతా వాటికి కూడా వేద్దాం. అలానే లాస్ట్ వచ్చేసరికి మనమైతే జుట్టు వేద్దాం. కాదు లాస్ట్ వచ్చేసరికి ఫేస్లో అయితే వేద్దాం. కానీ జుట్టు వేస్తే ఉంటుంది ఫ్రెండ్స్, కలర్ వచ్చేసరికి ఒక రేంజ్లో ఉంటుంది. మీరైతే చూడండి మొత్తం వచ్చేసరికి ఎలా ఉందో చూసారు కదా. దుర్గా మాత వచ్చేసరికి ఏమన్నా కనబడుతుందా, కలర్స్ వచ్చేసరికి ఒక రేంజ్ లో ఉంది కదా. వావ్, ఏమన్నా వేసావరా శించాన్. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వాడైతే కళ్ళు ఎలా ఉన్న వాళ్ళ దింపేస్తున్నాడు అబ్బా. ఊరి నాయనో రే శించాన్. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నిజంగానే నాకు మాటలు రావట్లేదు అబ్బా. ఏమన్నా వేసాడో చూసారు కదా, దుర్గా మాతకి కలర్స్ వేసిన వెంటనే ఏమన్నా కలర్ వచ్చిందా ఫేస్ లో? ఊరి నాయనో నువ్వు తోపు రచించాన్. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఏమన్నా వేస్తున్నాడా ఆ కిరీటం కానీ ప్రతిదీ చాలా అంటే చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా అయితే వేస్తున్నాడు. ఇంకా లాస్ట్ కి అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. మనమైతే లాస్ట్ లో చూసుకుందాం ఎలా ఉంటుందా ఏంటి అని చెప్పేసి తల్లి వచ్చేసరికి, ఓకే మొత్తానికి వీడైతే నీట్ గా వేస్తున్నాడు, కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేయరా, ఏం పర్వాలేదు. ఓకే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మీరైతే చూసుకోవచ్చు దుర్గా మాత అయితే ఎలా ఉందో. వావ్ శించాననియా, సూపర్ గా వేసావు. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మన శించాననియ బొమ్మ ఎలా వేసాడో చూసారు కదా, నాకైతే మైండ్ పోతుంది. సూపర్ గా వేసావురా, చాలా అంటే చాలా బాగా వేసావురా. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఏమన్నా వేస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్ రా డోరేమాన్, థ్యాంక్ యూ సో మచ్ రాపించాను. అంతగడ బాబు మొత్తానికి నేనైతే కంప్లీట్ చేసేసాను. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఏమన్నా వచ్చిందా, చాలా అంటే చాలా బాగుంది కదా. నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, అలానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంత పర్ఫెక్ట్గా వస్తే ఎవరు హ్యాపీగా ఫీల్ అవ్వరు చెప్పండి. అందుకని చెప్పేసి నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. అలానే నాకు లైక్ చేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు కదా, వాళ్ళందరికీ నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. సూపర్ రచించాను, నువ్వు చాలా అంటే చాలా గ్రేట్ రా, ఎంత పర్ఫెక్ట్గా వేసావు అసలు దుర్గా మాత బొమ్మను వచ్చేసి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసారు కదా ఎంత బాగా వేశాడో, నాకైతే మాటలు కూడా రాలేదు ఇందాకలైతే. అంత నీట్గా వేశాడు బొమ్మ వచ్చేసరికి, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇటువంటి బొమ్మ వచ్చేసరికి నేనైతే ఒకసారి కూడా చూడలేదు తెలుసా. థ్యాంక్ యూ సో మచ్ అందుకే బాబు, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు పించాను డోరేమాన్ నాకు చాలా అంటే చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు అందుకే బాబు. అందుకని చెప్పేసి నేనైతే ఇంత పర్ఫెక్ట్ గా వేయగలిగాను. అది కాకుండా మన ఫ్రెండ్స్ అందరూ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం వల్లే నేనైతే ఇంత పర్ఫెక్ట్ గా వేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మీ వల్ల ఇంత పర్ఫెక్ట్ గా వేశాను. మీరైతే చూసారు కదా మొత్తానికి బొమ్మ అయితే ఎంత బాగుందో. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా చేసుకుంటారని అనుకుంటున్నాను. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసరికి దుర్గా మాత వీడియో అయితే బాగుందని అనుకుంటున్నాను. అలానే దుర్గా మాత పండుగ అంటే ఒక రేంజ్ లో ఉంటుంది కదా, మీరైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మీరు ఎలా ఎంజాయ్ చేశారని చెప్పేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీలో ఎవరు ఆర్టిస్టులు ఉన్నారో, అదే నాలాగే ఎవరు మంచి ఆర్టిస్టులు ఉన్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసరికి, మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.